చాలా పొల్యూషన్ అమ్మో, చాలా అంటే చాలా. ఇంకో ఇప్పుడు ఈ లారీకి ఎవడు పర్మిట్ ఇచ్చిండో కానీ వాడిని అన్నాలండి. అసలు పొల్యూషన్ నార్మల్ పొల్యూషన్ లేదు, అది రేంజ్లు ఉంటుంది పొల్యూషన్ కూడా. మన హోమ్ వ్యూ, హోమ్ వ్యూకి దగ్గరలో ఉన్నాం. నాకు నాకు మేము గోప్రో బ్లాగ్ చేసేయడం వల్ల మాకు ప్రతి ఒక్కరికి ఏం లాభం ఉంటుందంటే, అది ఫాక్స్ మనకి పోలీసులతో ఎక్కువ ప్రాబ్లం ఉండదు. అంటే ప్రాబ్లం అంటే ఆపరం కాదు, ఆపుతారు. ఒకవేళ మనం తప్పు లేకుండా మనం అన్నీ కరెక్ట్గా వెళ్తున్నాం, మనం అన్నీ కరెక్ట్గా చేస్తున్నాం అంటే, ఒకవేళ వాళ్ళు ఏమైనా మిస్టేక్ ఉన్నా మనది ఏంటంటే చూపించుకోవచ్చు. మనం మనది ఫుటేజ్ అంతా రికార్డ్ అవుతుంది కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు. సో అట్లని చెప్పి నేను గోప్రో పెట్టుకొని తిరగమంటా నేను అందరికీ. జస్ట్ నేను ఏంటంటే మీకు చెప్తున్నాను అంతే. హ్యావ్ టు ఫాలో దిస్ రూల్, చాలా ఇంపార్టెంట్ రూల్. యా పోలీస్ వాళ్ళకి కూడా ఒక థమ్స్అప్. ఈరోజే సారీ, నేను ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదని వేసినాను, బట్ ఇప్పుడే అది రికార్డ్ అయిందో లేదో తెలియదు నాకైతే. యా డ్రింక్ అండ్ డ్రైవ్ పిచ్చి పిచ్చిగా అవుతున్నాయి. సో ఇట్లా చేయడం వల్ల చాలా అంటే చాలా కంట్రోల్కి వస్తుందని నేను కూడా చెప్తున్నాను. సారీ ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదన్నాను, కొంతమంది అలా ఉన్నారు కానీ చాలా మ్యాచ్ టు మ్యాచ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనిపిస్తుంది. మరి అది గో మన పోలీస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసారు దాన్ని. యా మనం ఏంటంటే, యా మనం కరెక్ట్గా ఉంటే పోలీస్ వాళ్ళు కూడా కరెక్ట్గానే ఉంటారు మనతోటి. అదొక్కటి మనం కన్ఫామ్గా చెప్తున్నా, మనం కరెక్ట్ ఉంటే పోలీస్ వాళ్ళు మనతోటి కరెక్ట్ ఉంటారు. మనం కరెక్ట్ లేకపోతేనే వాళ్ళైనా ఏదో ఒకటి ఇట్లాంటి చర్యలు తీసుకుంటారు. సో బట్ నాకు నచ్చింది ఏంటంటే, అతను నేను ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ రివ్యూ గురించి చెప్పేటప్పటికి అతను మరి అది రికార్డ్ అవి ఉండదు నాకు తెలిసి, అతను మనకైతే థమ్స్అప్ చూపించాడు అంటే సపోర్టింగ్గానే. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఫాలో అవుదాం గాయ్స్ మనం కూడా అన్ని రూల్స్.